నేటి అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ నిబంధన పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ఇక మీదట జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేయనున్నారు. ఇక ఫాస్టాగ్ గడువును ఇక పొడిగించేది లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇక టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే వాహనాల్లో ఇప్పటికే 90% ఫాస్టాగ్ ను వాడుతున్నారన్నారు ఆయన. ఒకవేళ ఫాస్టాగ్ లేకుంటే రెట్టింపు చెల్లింపుతో పాటు 24 గంటల్లోనే తిరుగు ప్రయాణమైతే ఇచ్చే సగం రాయితీ కూడా లభించదు. వాస్తవానికి ఏడాది జనవరి 1 నుంచే ఫాస్టాగ్ ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 15 వరకు పొడిగించింది. ఇంతకు ముందు ప్రతి టోల్ ప్లాజా వద్ద 1 లెన్ను నగదు చెల్లింపుల కోసం కేటాయించేవారు. ఇకపై అన్ని లైన్లలో ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విక్రయాలకు తాత్కాలిక కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాహనదారులు తమ వాహన వివరాలు అందజేసి ఫాస్టాగ్ ను తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు, ఫోన్పే వంటి మనీ వ్యాలెట్ సంస్థ కూడా ఫాస్టాగ్ విక్రయాలు జరుపుతున్నాయి. మరోవైపు గుర్తింపు పొందిన బ్యాంకులు కూడా వీటిని అందజేస్తున్నాయి. ఫాస్టాగ్ లో మినిమం అమౌంట్ ఉండాలనే నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. అయితే డబ్బులు లేకుండా ఫాస్టాగ్ ను వాడితే బ్లాక్ లిస్ట్ లోకి మారిపోతుంది. అలాగే దీంతో వాహనదారుడు రెట్టింపు టోల్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నో క్యాష్ ఓన్లీ ఫాస్టాగ్ అంటూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు.